फ्रेंड्स चुदा आलरे मन की टूल कंप्लीट कदमी मन एरेजर टूल बैकग्राउंड एरेजर टूल मैजिक एरेजर टूल चुदा अलागे चिन्ना बेसिक वर्क शॉर्टकट टूल की ई फर्स्ट असल एरेजर टूल एला यूज फर्स्ट एरेजर टूल चुदा टूल फर्स्ट मन ऑब्जेक्ट जेपीजी फाइल में अप्लाई चेद्दाम एरेजर टूल इला एरेजर टूल अंटे एरेज अवुद्दंडि अदे मन लाइट गा एरेज अव्वालंटे इक्कड ओपासिटी तग्गिंचुकोंडि चूसारु अला एरेज अयिंदो ఇక్కడ మనం బ్రష్ లో ఆల్్రెడీ ఈ ఆప్షన్స్ అన్ని చూసాం మాస్టర్ డయామీటర్ అంటే సైజ్ పెంచడం హార్డ్నెస్ అంటే ఇప్పుడు బ్రష్ మనం నార్మల్ బ్రష్ ఏ తీసుకున్నాం ఇలా ఎరేజ్ అవుతుంది కదా ఆపసిటీ సారీ ఆపసిటీ పెంచుతా ఇప్పుడు చూడండి ఎరేజ్ చేస్తే ఇలా ఎరేజ్ అవుతుంది కదా అదే మనం ఇక్కడ హార్డ్నెస్ ఉన్నది 0 లో పెడితే మనకి బ్లర్ కింద అయిపోద్దండి చూసారా దానికి దీనికి డిఫరెన్స్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నార్మల్ గా వచ్చేవనంటే 100 పెట్టండి నార్మల్ బ్రష్ అయిపోద్ది ఇక్కడ సైడ్ ఉన్న ఆప్షన్స్ అన్ని ఆల్్రెడీ మనం ఇన్ని చెక్ చేసాం బ్రషెస్ రీసెట్ చేయాలంటే ఇక్కడ రీసెట్ ఇన్ని చూసాం కదా ఆల్్రెడీ ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం బ్యాక్ గ్రౌండ్ ఎరేజర్ టూల్ గురించి చూద్దాం बैकग्राउंड एरेजर टूल अंटे बैकग्राउंड कट चेसुकोवडानिकि यूज चेस्तारनि ఇప్పుడు ఈ ఇమేజ్ కి మనం బ్యాక్గ్రౌండ్ కట్ చేద్దాం టాలరెన్స్ గురించి ఆల్్రెడీ నేను చెప్పాను ఇంకోసారి చూడండి ఇక్కడ 0 లో పెడితే లైట్ గా డిలేట్ అవడం లైట్ గా ఎరేజ్ అవుద్ది అదే 100 లో పెడితే ఎరేజ్ చూసారా ఎరేజ్ అయిందో ఇప్పుడు నేను ఇది 30 లో 30 కూడా కాదు 14 లో పెట్టి చేస్తున్నాను సైజ్ తగ్గించుకోండి ప్లస్ అనేది ఇక్కడ మనకి యర్ సర్కిల్ లో ప్లస్ కనబడుతుంది చూడండి ఆ ప్లస్ అనేది మన ఎరేజ్ చేసే దాని మీద ఉండాలి
చూసారుగా ఎరేజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ వచ్చి దీనికి యూజ్ చేస్తారండి. ఇలా బ్యాక్గ్రౌండ్స్ ఏమైనా ఉంటే ఎరేజ్, సాలిడ్ కలర్ ఉంటే ఎరేజ్ చేసుకోవడానికి, సాలిడే కాదు నార్మల్ కలర్లో అయినా ఎరేజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ టూల్ కొంచెం చూసారు కదా. ఇప్పుడు ఎరేజర్ టూల్తో మనం ఈ ఇమేజ్కి, ఈ ఫేస్కి గ్లో వచ్చేలాగా అప్లై చేద్దాం. దానికన్నా ముందు మ్యాజిక్ ఎరేజర్ టూల్ ఒకటి ఆగింది కదండి, అది చూద్దాం. మ్యాజిక్ ఎరేజర్ టూల్ అంటే ఇక్కడ మనకి సెలక్షన్లో మ్యాజిక్ వాండ్ టూల్ ఉంది చూడండి, సేమ్ అలాగే ఇది సెలక్షన్ చేస్తుంది. అది కూడా సెలక్షన్, అది ఎరేజ్ చేస్తుంది. దానికి దీనికి డిఫరెన్స్ అది చూడండి, కలర్ని బేస్ చేసుకుంటున్న ఉంది, ఆ కలర్ వరకు డిలీట్ అయింది. చూసారా, ఇది బ్యాక్గ్రౌండ్లు కట్ చేయడానికి యూజ్ చేస్తారండి ఎక్కువగా. సింగిల్ కలర్ ఉందంటే, ఓన్లీ సాలిడ్ కలర్ కానీ సింగిల్ కలర్ కానీ ఉన్నప్పుడు ఈ టూల్ వాడి బ్యాక్గ్రౌండ్లు కట్ చేస్తారు. ఇందాక తీసుకున్న ఇమేజే తీసుకుంటున్నాను మళ్ళీ. ఇలాగా బ్యాక్గ్రౌండ్ కట్ చేస్తారండి, టాలరెన్స్ అనేది తగ్గిస్తున్నా. ఇలాగా బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకోవడానికి వాడతారు. చూసారుగా, ఇప్పుడు మనం పైన ఉన్న ఆప్షన్స్ చూద్దాం. టాలరెన్స్ గురించి ఆల్రెడీ చూసారు కదండి. యాంటీ అలైస్ అంటే స్మూత్ రావడానికి ఎడ్జెస్, కంటిజీనియస్ శాంపిల్ ఆల్ లేయర్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసుల్లో చూసాం, అయినా ఇంకోసారి చూద్దాం. దానికోసం నేను సపరేట్గా రెక్టాంగులర్ మార్కర్ టూల్తో డిజైన్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ ఇప్పుడు నేను కంటిజీనియస్ ఆప్షన్ పెడుతున్నా. చూసారా, దేనికి అది అరేస్ట్ చేసుకుంటుంది. అదే ఆప్షన్ పెట్టకుండా చూద్దాం. చూడండి, ఒకేసారి అరేజ్ అయిపోతే, అదే కంటిజీనియస్ ఆప్షన్ పెడితే దేనికి అది, ఇక్కడే కాదు ఇమేజ్ మీద అయినా అంతే, అలాగే అప్లై అవుద్ది. ఇప్పుడు శాంపిల్ ఆల్ లేయర్స్ గురించి చూద్దాం. ఇప్పుడు శాంపిల్ ఆల్ లేయర్స్ నేను నాలుగు లేయర్లో తీసుకున్నా. లేయర్ వన్ ఇదండి, త్రీ వచ్చి ఇదండి, లేయర్ వన్ మీద. లేయర్ వన్ అంటే ఇది కదా. నేను లేయర్ వన్ మీద ప్రెస్ చేస్తే అసలు ఎరేజ్ అవ్వాలి. కానీ నేను లేయర్ త్రీ మీద పెడుతున్నా. చూడండి, లేయర్ వన్ అది, కానీ లేయర్ త్రీ మీద పెట్టి ఎరేజ్ నొక్కితే అది ఎరేజ్ అవుద్ది. ఎందుకంటే శాంపిల్ లేయర్స్ని బేసుకొని రన్ అవుద్ది. సేమ్ కలర్ కదా, ఆ కలర్ని బేసుకొని ఎరేజ్ అయింది. శాంపిల్ లేయర్ ఆప్షన్ అదండి. గ్రీన్ మీద నొక్కినా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ గ్రీన్ లేయర్ ఇది ఇక్కడ ఉంది కదా, నేను దీని మీద ప్రెస్ చేసినా అది ఎరేజ్ అవుద్ది. చూసారు కదా, చూసారుగా. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ ఎరేజర్ టూల్ మీదే చిన్న బేసిక్ వర్క్ చేద్దాం. Yeah.